వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా బెల్లము, ఇది మనకి తీపి కోసము. తర్వాత మనకి కారం ప్లేస్లో మనం మిరియాల పౌడర్ యూజ్ చేస్తున్నాం, బ్లాక్ పెప్పర్ పౌడర్. పులుపు కోసం మనము చింతపండు, ఆ తర్వాత లేత మామిడికాయ, ఇది వగరు రుచి కోసం మనకి. తర్వాత ఉప్పు. మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ స్పెషల్గా ఈ సీజన్లోనే మనకి దొరికేది ఏంటి అంటే వేప పువ్వు. ఈ ఉగాది పచ్చడి అనేది రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి గట్టిగా మనకి స్పూన్తో తినడానికి వీలయ్యేటట్లుగా, ఇంకొకటి మనకి తాగటానికి వీలుగా ఉండేటట్లుగా లిక్విడ్గా. నేను ఈరోజు మీకు రెండు రకాలుగాను చూపిస్తానన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా ఇదిగోండి, వేప పువ్వు అనేది ఫ్రెష్గా మనకి ఈ సీజన్లో దొరుకుతుంది. ఇది వీటిని సెపరేట్ చేసుకుని ఈ చక్కగా ఈ పెటల్స్ మాత్రమే వచ్చేటట్లుగా, ఎక్కడా కూడా వేప కాడలు కానీ వేప పిందలు కానీ రాకుండా ఈ పువ్వు పెటల్స్ మాత్రమే వచ్చేటట్లుగా ఇలా సెపరేట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పచ్చడి ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాము. ముందుగా మనం అనుకున్నట్లుగా పచ్చడిగాను లిక్విడ్గాను రెండు రకాలుగా కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి రెండిట్లోనూ కూడా, కానీ ప్రిపరేషన్ విధానం మాత్రం చూసుకుందాము. మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, ఇది చిక్కటి గుజ్జు మనం పచ్చడికి ముందుగా వాడుకుందాము. ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ ఉగాది పచ్చడి మనకి ఈ సీజన్లో మన పూర్వీకులందరూ కూడా మారే వాతావరణాన్ని బట్టి మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ జ్వరాలు ఇలాంటి వాటికి రక్షణగానే మనకి శాస్త్రాలన్నీ కూడా రూపొందించారన్నమాట. ఈ సీజన్లో మనకి ఎక్కువగా అమ్మవారు అనేది బాగా ఎక్కువ మందికి సోకుతుంది. ఇప్పుడు మనం ఏదైతే వేప పువ్వు వాడుకుంటున్నామో అది అమ్మవారి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది అన్నమాట. మనకి చికెన్ పాక్స్, ఫాక్స్, స్మాల్ ఫాక్స్ అంటాం కదా, అవి రాకుండా మనకి వేప పువ్వు అనేది రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు ఇలా చిక్కగా ఉన్న గుజ్జు మనము పచ్చడికి వాడుకుందాము. తర్వాత లిక్విడ్గా మనము మనం చారులాగా ఏదైతే ఉగాది పచ్చడి అనేది లిక్విడ్గా ప్రిపేర్ చేస్తున్నాము దానికి మనము పలచగా ప్రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా దీంట్లో ఉగాది పచ్చడిలో ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాడీ రెసిస్టెన్స్ని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, మనకి ఈ టైంలో ఎక్కువగా మనకి చెమట రూపంలో బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి డిహైడ్రేషను అది అవ్వకుండా ఏవైతే ఈ మామిడికాయ ముక్కలు కానీ మనకి సాల్ట్ ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా మనము చింతపండు మనము గుజ్జు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా మనం బెల్లము ఈ తీసుకున్న చింతపండు గుజ్జులో బెల్లం అనేది మనము కలుపుకుందాము. మనకి ముఖ్యంగా కలవాల్సినవి ఇవే అన్నమాట, చింతపండు గుజ్జు, బెల్లము. మనము ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీస్కి సరిపడినట్లుగా మనకి లిక్విడ్గా ఉన్న దాంట్లో బెల్లం అనేది కాస్త ఎక్కువగా అవసరమవుతుంది. తర్వాత మనము సాల్ట్ మనకి రుచికి సరిపడినట్లుగా మనం తీసుకున్న క్వాంటిటీకి సాల్ట్. ఈ బెల్లం అంతా చక్కగా ఈ చింతపండు వాటర్లో చక్కగా కలిసేటట్లుగా మనము కలుపుకుంటూ ఉండాలి.
మనకి వేప పువ్వు నుంచి తయారు చేసిన ఏవైతే తేనెటీగలు వేప పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తాయి కదా, మిగతా తేనెతో కంపేర్ చేస్తే వేప పువ్వు నుంచి సేకరించిన తేనెకి ఈ సీజన్లో వచ్చే తేనెకి చాలా డిమాండ్ ఉంటుందన్నమాట. బెల్లంని మనం సన్నగా తరిగి ఉంచుకుంటే ఇది తొందరగా మిక్స్ అయిపోతుందన్నమాట. మన ఇది ట్రెడిషనల్ వే, ట్రెడిషనల్గా మనం ప్రిపేర్ చేసుకునే విధానం అన్నమాట ఉగాది పచ్చడి. వీటికి తోడుగా మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అరటిపండు, ద్రాక్ష పళ్ళు సన్నగా తరిగి, అరటిపండు కూడా సన్న ముక్కలుగా తరిగి మనము వేప పువ్వు పచ్చడిలో, లిక్విడ్లో కాకుండా పచ్చడిలో మనము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు మనకి బెల్లం అనేది కరిగింది. ఈ స్టేజ్లో మనము ఏదైతే సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్. మనము ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీకి తగ్గట్లుగానే ఉండాలన్నమాట మనం వేసుకునే పెప్పర్ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు మనము మామిడి ముక్కలు ఏవైతే సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా, ఈ మామిడి ముక్కలు మనకి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్లుగా లేత మామిడికాయలు, వగరు, పులుపు కలిసి మంచి టేస్ట్తో ఉంటాయి. లిక్విడ్గా తాగటానికి ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడిగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. లేదు అంటే మనకి లిక్విడ్గా మనము ఈ వేప ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే కొంత హెల్త్ పరంగా బెనిఫిట్స్ బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్ కాబట్టి మనకి దాని ఎఫెక్ట్ అనేది కొంచెము బాగా ఉంటుంది. ఇలా పైనుంచి మనము వేప పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉగాది పండుగ రోజు మనం ముందుగా దేవుడికి పెట్టే నైవేద్యం ఇదే అన్నమాట, వేప పువ్వు పచ్చడి. మనకి ట్రెడిషనల్గా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా ప్రతిరోజు ఇలా మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వచ్చే చాలా జబ్బుల నుంచి మనము కాపాడుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసే విధానము, చాలా సింపుల్గా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్తో, మంచి హెల్త్ బెనిఫిట్స్తో ప్రిపేర్ చేసే ఒక ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట ఇది. అందరూ కూడా ఇది దీన్ని ఈ విధంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.